అక్కడ విషయాలను చూస్తే చాలా షాక్ అవుతారు. జో డాక్టర్ కా ట్రీట్మెంట్ హై వో డాక్టర్ కా యే, జో పరమేశ్వర్ కా ట్రీట్మెంట్ హై వో పరమేశ్వర్. మీరు కన్వర్ట్ అయ్యారని ఏదైనా డాక్యుమెంటేషన్స్ ఉన్నాయా? చాలా మంది క్రిస్టియన్లు కన్వర్ట్ అవుతున్నారు. ఎక్కడ చూసినా పాస్టర్ల ఫోటోలు, అదే విధంగా పెద్ద పెద్ద ఫోటోస్, పోస్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? దైకర్ ఎవాంజెలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో మేము ముందు తీసుకురాబోతున్నాను. మీరు అక్కడ విషయాలను చూస్తే చాలా షాక్ అవుతారు. అవును, ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. ఈ క్లిప్ చూసిన తర్వాత మీరు క్లియర్గా, హిందీలో ఈ క్లిప్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరు చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా చూడండి. సబ్ టైటిల్స్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఎందుకు ఈ వీడియో మీ ముందు తీసుకుని వస్తున్నాను అని అంటే, ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో తీసుకురాబోతున్నాను. సో మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మహిళ మినిస్ట్రీ చర్చ్ లో వేచి ఉంది. ఏ స్టాఫ్ నైనా కలిసి తన సమస్యను చెప్పుకోవాలనుకున్నారు, కానీ నిరాశతోనే తిరిగి వెళ్ళిపోయింది. ఆమెను ప్రశ్నించగా డిప్రెషన్ లో ఉందని తెలిసింది. తన ఇంటిని, తన పనిని వదులుకొని ఇక్కడ చర్చ్ లో కలవడానికి వచ్చింది. జార్ఖండ్ కు చెందిన ఈ భార్య భర్తలు కూడా తన అనారోగ్యము నయమవుతుందని క్రీస్తుని అంగీకరించాలనుకున్నారు. కౌన్సిలింగ్, చికిత్స అవసరమైన వారు స్వస్థత కోసం ఈ చర్చ్ కి వచ్చారు. జలంధర్ లో ఉన్న కావడ గ్రామంలో ఈ అంకుర్ నరుల మినిస్ట్రీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ గా పేరు అందుకోబోతుంది. జో డాక్టర్ కా ట్రీట్మెంట్ హై వో డాక్టర్ కా యే, జో పరమేశ్వర్ కా ట్రీట్మెంట్ హై వో పరమేశ్వర్. బస్ ఏక విశ్వాస మంత హై తో ఇస్లీ లోగ్ వహాన్ జాతే హై. అయి తో సిర్ఫ్ ఏ కహనే, బస్ ప్రభు యేసు మసీహ్ పరమేశ్వర్ హై, ఉన్ను ముక్తి దాతా కబూల్ కీతా, సాడే పాణి సబ్ కో సో హోయా. మా అత్తగారు 2021 లో అనారోగ్యానికి గురి అయ్యారు. ప్రార్థన చేయించుకోమని దగ్గరున్న వాళ్ళు నాకు చెప్పారు. ప్రార్థన తర్వాత అత్తగారు ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటి నుండి వాళ్ళు క్రీస్తును అంగీకరించుకొని వాళ్ళు మతం మార్చుకున్నారు. మీరు కన్వర్ట్ అయ్యారని ఏదైనా డాక్యుమెంటేషన్స్ ఉన్నాయా? లేదు, ఎలాంటి డాక్యుమెంటేషన్స్ ఉండవు. క్యాథలిక్లో మినిస్ట్రీస్లో ఏమైనా తేడా ఉందా? అవును, చాలా తేడా ఉంటుంది. క్యాథలిక్ చర్చెస్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళకు మంచి ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, అదేవిధంగా హాస్పిటల్ కూడా బాగుంటాయి. మినిస్ట్రీస్లో స్కూల్స్ లాంటివి ఏమి ఓపెన్ చేయరా? లేదు లేదు, ఇలాంటివి ఏమి ఉండవు. దళితులు క్రైస్తవులుగా మారడానికి కారణము ఇది కూడా కావచ్చు. వారు ఫినాన్షియల్గా లేదా సోషల్ డిస్క్రిమినేషన్ అయినప్పుడు క్రైస్తవ్యంలో చేరడం అనేది ఒక పెద్ద కారణం. మీరు కూడా మతం మార్చుకున్నారా? కొన్ని సంవత్సరాల క్రితం మేము కన్వర్ట్ అయ్యాము. మాతో పాటు చాలామంది దళితులు కూడా మారారు. చాలా మంది క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతున్నారు. ఎక్కడ చూసినా పాస్టర్ల ఫోటోలు, అదే విధంగా పెద్ద పెద్ద ఫోటోస్, పోస్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పంజాబ్లో చాలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. దీన్ని ఎవరు ఇగ్నోర్ చేయలేము. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అవును, నాకు తెలుసు, మన పంజాబ్ అనేది వీర సైనికుల భూమి. కానీ ఇప్పటికి కూడా మా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళను ద్వేషిస్తారు.
మీరు ఏ డెసిగ్నేషన్ లో ఉన్నా ఇప్పటికీ ఈ వ్యక్తులు మీరు షెడ్యూల్ క్యాస్ట్ అని, ఎంతకైనా ఒక సర్పంచ్ ఎస్సీ వాడే అని వాళ్ళు చెప్తా ఉంటారు. అందుకే చాలా మంది వేరే కంట్రీస్ లో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. మేమైతే ఇవన్నీ సహించినాము ఎస్సీ అని ఎస్టీలని, కానీ మా పిల్లలు రేపు ఇవన్నీ సహించకూడదు. అందుకని ప్రజలు మీ పని చూడరు, మీ చదువు చూడరు. పంజాబ్లో కేవలం కులం మాత్రమే చూస్తారు. మీరేం చదువుకున్నారు? నేను ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీర్. మాస్టర్ డిగ్రీ చదివిన తర్వాత కూడా ఇలాంటి విషయాలు వినాల్సి వస్తుంది. కాబట్టి వీడియో ద్వారా మీ అభిప్రాయం ఏంటిదో మాకు తెలియజేస్తారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు అందరికీ దీవించి ఆశీర్వాదించను గాక. ఆమెన్.